యూజ్ ఏంటంటే బోర్ అనేది ఫంక్షనింగ్ లో ఉంది, పవర్ పోయింది అనుకో, వాటర్ అనేది వాటర్ అనేది బోర్ పైన ప్రెజర్ పడకుండా ఇది ఆపుతుంది అనమాట. నాన్ రిటర్న్ వాల్ వాటర్ అనేది బ్యాక్ బోర్ లోకి వెళ్లకుండా బ్యాక్ రాకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇదేమో హైడ్రోసైక్లోన్ ఫిల్టర్. మన బోర్ల నుంచి వాటర్లో నాచు కానీ లేదంటే కొద్ది పెద్ద పెద్ద రాళ్ళు కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటే ఇందులో నుంచి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది ప్రైమరీ ఫిల్టర్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఇదేమో ఎయిర్ రిలీజ్ వాల్. మనకు బోర్లో నుంచి వస్తున్న వాటర్లు ఎక్కడైనా ఎయిర్ పాకెట్స్ కానీ ఎయిర్ బబుల్స్ కానీ ఉన్నాయనుకో, పైపులకి ఎఫెక్ట్ లేకుండా ఫస్ట్ ఇక్కడే మనము ఎయిర్ని రిలీజ్ చేసుకోవచ్చు. ఇది ఎయిర్ రిలీజ్ వాల్. నెక్స్ట్ ఇదేమో ప్రెజర్ గేజ్. డ్రిప్ ఇరిగేషన్ అంటేనే ప్రెజరైజ్డ్ ఇరిగేషన్. సో డ్రిప్తో మనం వాటర్ పంపించేటప్పుడు ప్రెజర్ మనం చెక్ చేసుకోవాలి. అది ఇన్ బిట్వీన్ 1 to 2 ఎగ్జాక్ట్లీ అయితే 1.5 కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే మనకి టెయిల్ ఎండ్ వరకు వాటర్ అనేది యూనిఫామ్గా వెళ్తుంది. సపోజ్ ఫస్ట్ ప్లాంట్ దగ్గర 4 లీటర్స్ పడితే లాస్ట్ ప్లాంట్ దగ్గర కూడా 4 లీటర్సే పడుతుంది. అదే ఈ ప్రెజర్ మెయింటైన్ చేయలేదనుకో, ఫస్ట్ ప్లాంట్ దగ్గర 4 లీటర్స్ పడి లాస్ట్ ప్లాంట్ దగ్గర 3 లీటర్లు పడుతుంది. సో యూనిఫామ్గా మొక్కకి వాటర్ అనేది అందదు. సో ప్రెజర్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ థ్రాటల్ వాల్, వెంచూరి. ఈ రెండింటి వాల్ యూజ్ ఏంటంటే జనరల్గా మనం ఫెటిగేషన్ చేసేటప్పుడు వాటర్ పంపించేటప్పుడు వెంచూరి థ్రాటల్ వాల్వ్ 100లో ఉంటుంది. ఇక్కడ రీడింగ్స్ ఉంటాయి చూడండి, 25, 50, 75, 100. 100లో ఉండేటప్పుడు వాటర్ పంపిస్తాం. ఎరువులు పంపించేటప్పుడు బిలో 40% మనం దీని వాల్ని అనేది మనము డౌన్ చేయాలి. డౌన్ చేసేటప్పుడు బయట నుంచి దేనైనా సక్ చేసుకునే కెపాసిటీ వెంచూరికి వస్తుంది. సో అప్పుడు మనం ఏదైతే ఎరువు పంపిద్దాం అనుకుంటున్నామో ఆ ఎరువుకి ఈ వెంచూరి పెడితే ఆటోమేటిక్గా ఈ వెంచూరి సక్ చేసుకొని ఈ సిస్టమ్ ద్వారా మనం ఏ మొక్కలకైతే పంపిద్దాం అనుకుంటున్నామో ఆ కంట్రోల్ వాల్ ఇప్పితే ఆ ఫీల్డ్కి అనేది మనకి వాటర్తో పాటు ఎరువు కూడా వెళ్తుంది. నెక్స్ట్ ఇదేమో స్క్రీన్ ఫిల్టర్. ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉండిపోయాయి అనుకోండి, సెకండరీ ఫిల్టర్ అంటుంది. ఇది రిమూవ్ చేస్తుంది. ఇందులో స్క్రీన్ ఉంటుంది, వాటర్ ఫిల్టర్ చేస్తుంది. ఇది హెడ్ కంట్రోలింగ్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇదంతా ఫీల్డ్ కదా, ఇక్కడ నుంచి మనము వాటర్ సప్లై చేయాలి. ప్రతి మొక్కకి సప్లై చేయాలని మన బోర్ నుంచి మనం ఒక లైన్ వేయాలి. ఆ లైన్నే మనం మెయిన్ లైన్ అంటాం. మెయిన్ లైన్ తర్వాత ఆ ల్యాటరల్స్ ఉన్నాయి, బ్లాక్ కలర్ ల్యాటరల్స్ చూసారు కదా, ఆ ల్యాటరల్స్కి మనం వాటర్ సప్లై చేయాలి. మెయిన్ లైన్ నుంచి ఇంకో లైన్ ఇస్తాం మనం, దాన్ని సబ్ లైన్ అంటాం. సబ్ లైన్లో మనం వాల్వులు కంట్రోల్ వాల్స్ అనే పెడతాం. కంట్రోల్ వాల్ ఎక్కడుంది శంకర్? కంట్రోల్ వాల్ అక్కడ కంట్రోల్ వాల్ ఉంది. ఆ కంట్రోల్ వాల్ యూజ్ ఏంటంటే సపోజ్ మన టోటల్ ఫీల్డ్ ఒక 2 ఎకరాలు ఉందనుకో, దాన్ని మనం స్ప్లిట్ చేసి ఈ హాఫ్ ఎకరకు ఒకసారి హాఫ్ ఎకరకు ఒకసారి అలా మనము వాటర్ అనేది సప్లై ఇరిగేట్ చేయొచ్చు. అది కంట్రోల్ వాల్వ్. సబ్ లైన్కి ప్రతి చివరన ఉండేదేమో ఫ్లష్ వాల్వ్. ఆ ఫ్లష్ వాల్వ్ యూజ్ ఏంటంటే మన పైపుల్లో ఏదైనా వాటర్ ఇంకేమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉండిపోతే మనం డిప్ వాడిన ఒక 15 రోజులకి 20 రోజులకి ఒకసారి ఫ్లష్ వాల్వ్ ఓపెన్ చేసుకుంటే ఫ్లష్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇవి ల్యాటరల్స్, కంట్రోల్ వాల్వ్ చూసిన తర్వాత మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. సరే.